మిత్రులారా, అందరికీ నమస్కారం. 18వ లోక్సభ ఎన్నికల ప్రక్రియ మరి ఓటింగ్ ముగిసింది. రేపు 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం యొక్క పతనం, దాని విశ్వసనీయత, మరి స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించుకునే దానికి ఒక చివరి అవకాశం అనేటువంటి అంశంపైన నా యొక్క అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నాను. మనమందరం చూసినట్లుగా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో, 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం యొక్క ప్రవర్తన కానీ, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ యొక్క పవిత్రత చుట్టూ ఉన్నటువంటి అనుమానాలు కానీ, ఇవన్నీ కూడా విపరీతంగా మనం మీడియాలోనూ వార్తాపత్రికల్లోనూ మనం చూసాం. ఎందుకంటే ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి తన అధికారాలను ఉపయోగించుకోవడం లేదని, కేవలము కొంత ఒక ప్రతిపక్షం పైననే తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉందని, అదేవిధంగా పాలకపక్షంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, ఆయన మంత్రులు కానీ ఇష్టం వచ్చిన రీతిగా మతాన్ని, కులాన్ని, ప్రాంతాలను బట్టి ప్రజలను విభజించి ఎన్నికల నియమావళికి, నిబంధనకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం, ప్రజల్లో ఒక డివిసివ్ అట్మాస్ఫియర్ను తీసుకొచ్చేటువంటి ఈ ప్రయత్నాలు జరిగినటువంటి నేపథ్యంలో రేపు కౌంటింగ్ రోజున ఓట్ల యొక్క లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ఎటువంటి మ్యానిపులేషన్స్, అంటే తారుమారులు, ఈవీఎంలో తారుమారులు అనేటువంటి లేకుండా జరుగుతాయా లేదన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనం కూడా ఈ విషయంలో ఒకసారి ఆలోచించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి మరియు ఆయన పార్టీ నాయకులు ఎన్ని ద్వేషపూరిత ప్రసంగాలు, మరి అదేవిధంగా ఈ ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా పునరావృతం చేస్తూ తమ యొక్క ప్రసంగాలను జరిపినటువంటి నేపథ్యంలో, అటువంటి నియమావళి ఉల్లంఘనలను నిరోధించడంలో కానీ, వారిని ఆ విధమైనటువంటి ప్రసంగాలు చేయకుండా నిరోధించడంలో కానీ, వారిని నిలువరించడంలో కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందినటువంటిది మనకు కనపడతా ఉంది. అంతేకాకుండా ఈ ఎలక్షన్ ప్రక్రియలో మొదటి నుంచి కూడా ఈసీ ఓటింగ్ గణనను విడుదల చేయడానికి, ఇది యాక్చువల్ ఓటింగ్ ఫిగర్స్ను విడుదల చేయడానికి సుప్రీంకోర్టులో పోతే తప్ప, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన యొక్క ఓటింగ్ వివరాలను, ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ని బయటకు చెప్పనటువంటి పరిస్థితి, ఆ విధంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క ఫారం నంబర్ 17C ఈ యొక్క చట్టానికి అనుగుణంగా మరి జారీ చేయడంలో చట్టాన్ని అనుసరించకుండా అటువంటి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సురక్షితమైనటువంటి లెక్కింపు ప్రక్రియ, ఈ కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుందా లేదా, మరి ఇది కౌంటింగ్ యొక్క బూత్ స్థాయిలో మొత్తం పారదర్శకతను ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిర్ధారించాలా, ఆ విధంగా ఎన్ష్యూర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, దాని ప్రక్రియ పైన ప్రజలపై విశ్వాసం కలిగి ఉండేలా చేయడం ఎన్నికల కమిషన్ యొక్క విధి అని చెప్పి మనమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ నమ్మకం ప్రజల్లో కలగడం లేదు. ఎందుకంటే ఎన్నికల సంఘం చైర్మన్ మరి సభ్యుల ఎంపిక కూడా ఈరోజు మనకు అనుమానాలు రేకెత్తించేదిగా ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంలో ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తి యొక్క, మరి అంతేకాకుండా ప్రధానమంత్రితో పాటు ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురు ఉన్నటువంటి ఒక కమిటీ మరి మామూలుగా సెలక్షన్ జరిపేది. ఈ ఎన్నికల కమిషన్ యొక్క సభ్యుల యొక్క చైర్మన్ కానీ, ఇద్దరు సభ్యులను కానీ ఎన్నిక చేసేటువంటి వ్యవహారం ఆ కమిటీకి అధికారం ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వం చట్టాన్ని సవరించి కేవలం ప్రధానమంత్రి నేతృత్వంలో ఆయన నామినేట్ చేసినటువంటి ఒక మంత్రి, ఆ తర్వాత మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే మెయిన్ అపోజిషన్ పార్టీ ఉన్నారో ఆ నాయకుడు ముగ్గురు మాత్రమే, అంటే ఇక్కడ మెజారిటీ ఎవరికైతే ఉందో వారే తమ నచ్చిన వ్యక్తులను నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకం జరిగినటువంటి నేపథ్యంలో ఈ నిష్పాక్షిత పైన మనకు తీవ్రమైనటువంటి సందేహాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రస్తుత ఎన్నికల సంఘం పనిచేస్తున్నటువంటి తీరును మనం పరిశీలిస్తే దాని యొక్క నిజంగా డెటరేషన్ ఎంత
మరి దాని యొక్క బలహీనత ఏ విధంగా దిగజారిపోతుందో మన కళ్ళకు కనపడతా ఉంది. మనం ఆలోచన చేయాలి, ఒక ఎన్నికల షెడ్యూల్ ఇంత విపరీతమైనటువంటి జాప్యంగా దాదాపు 44 రోజులు షెడ్యూలు, ఎప్పుడు కూడా చరిత్రలో జరగని విధంగా 44 రోజుల షెడ్యూల్ను సుదీర్ఘ కాలానికి దీన్ని స్ట్రెచ్ చేయడం, ఎన్నికల ఎలక్షన్ ప్రక్రియ విధానాన్ని, ప్రచారాన్ని, అదేవిధంగా ఓటింగ్ను కూడా 7-8 దశలకు దాన్ని విస్తరింప చేసి దీనికి అంతా కారణమేమంటే ప్రధానమంత్రి దాదాపు 206 ఎన్నికల సమావేశాలు లేదా ర్యాలీలో పాల్గొనడానికి వీలు కల్పించే విధంగా వారిని ఒబ్లేజ్ చేస్తానికే ఎన్నికల కమిషన్ ఇంత మరి కష్టసాధ్యమైనటువంటి 44 రోజుల షెడ్యూల్ను రూపొందించిందని చెప్పేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. మరి అంతేకాకుండా ఇన్ని దశల తర్వాత ఇంకొకటి మనం గమనించాలి, వెబ్సైట్ 2-ఫేజ్ పోలింగ్ అయిన తర్వాత, 2వ దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి మరి ఆయన సహచరులు నిజంగా తమ యొక్క ప్రచారంలో ఎలక్షన్ ర్యాలీస్లో మతాన్ని మరి అదేవిధంగా సమాజంలోకి వర్గాన్ని అంతేకాకుండా నార్త్ సౌత్ దక్షిణం ఉత్తరం అనేటువంటిది ఇంకొకటి, ఇది విచ్చలవిడిగా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా మతాన్ని ఆయుధంగా చేసుకొని ప్రవర్తనలోను ప్రసంగాలలోను చివరకు లాస్ట్ డే కూడా మరి ఈ విధంగా మరి చేసినటువంటి ఈ పరిస్థితుల్లో బహిరంగంగా మతాన్ని ఉపయోగించినా కూడా వారిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి దాదాపు అపోజిషన్ పార్టీస్ 29 అపోజిషన్ పార్టీస్ కూడా మరి వారిపైన కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి మనము ఉన్నాం. అంతేకాకుండా ఎందుకు ఈ పనితీరును ఈరోజు అనుమానాస్పదంగా ఉంది, మాకందరికీ నమ్మకం కలిగించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రకటిస్తే దాన్ని నువ్వు అసలు ఎలక్షన్ ప్రాసెస్నే, ఎన్నికల ప్రక్రియనే నువ్వు అనుమానిస్తున్నావు అని చెప్పి ఆయన పైన ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందే తప్ప ప్రధానమంత్రికి కానీ ఆయన సహచరులకు కానీ ఆయన పార్టీ నాయకులకు కానీ ఎవరికి కూడా కనీసం ఒక హెచ్చరిక, ఒక అడ్వైజరీ కూడా జారీ చేయనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మొత్తం ఓటింగ్ శాతం కాకుండా మొత్తం ఓట్లు పోలైన ఓట్లేనే అని చెప్పి ఆ డేటాను విడుదల చేస్తానికి కూడా మరి ఈరోజు వెనుకాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం కొన్ని సంఖ్యలను మాత్రమే మరి ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీని, విశ్వసనీయతను ఏవి మరి అందరూ కూడా ప్రశ్నించడానికి, అనుమానించడానికి అవకాశాలు మరి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ విశ్వసనీయతను, అదేవిధంగా ఈ క్రెడిబిలిటీని పునరుద్ధరించుకోవడానికి ఎన్నికల కమిషన్ చేయాల్సినటువంటి పని ఏంటి? ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మరి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతూ ఉందా, పారదర్శకంగా జరుగుతూ ఉందా, న్యాయంగా జరుగుతూ ఉందా, మరి చట్టబద్ధ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ తన అధికారాలను రాజ్యాంగబద్ధంగా ఉపయోగిస్తుందా, లేకపోతే ఒకరికి తొత్తుగా వ్యవహరిస్తుందా, ఇదంతా కూడా మొత్తం ప్రపంచం కూడా గమనిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌమాధికారులు. ఈ ఎలక్షన్ ప్రక్రియ అన్నది చాలా వాల్యుబుల్ అయినటువంటి ప్రక్రియ. మరి అంతేకాకుండా వీటన్నిటిలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇదే కాకుండా మొదటి నుంచి కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈవీఎంలు సృష్టించినటువంటి, తయారు చేసినటువంటి దేశాల్లోనే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి పాశ్చాత్య దేశాలు అన్ని కూడా తిరిగి బ్యాలెట్ పేపర్కు పోయినా మరి ఈరోజు అదే పనిగా ప్రభుత్వం కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్ కానీ ఈవీఎంల మీదనే స్ట్రెస్ చేస్తూ ఇవే మంచిదని చెప్పి మరి వితండవాదన చేసినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం కౌంటింగ్ ప్రక్రియ స్టేజ్కి చేరుకున్నాం. ఇప్పుడు కనీసం ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం పారదర్శకతను, టోటల్ ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా ఈవీఎంలు కానీ ఇవి ప్యాట్ల యొక్క మరి వీటన్నిటిని మ్యానిపులేషన్లు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఏదైనా జరగకుండా నిరోధించాలని ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ తన యొక్క చట్టబద్ధ బాధ్యతను, ఇంతవరకు మీరు ఏం చేసినారో తెలియదు కానీ చివరి దశ చాలా ఇంపార్టెంట్ దశ, ఈ చివరి అంకంలో, ఈ లెక్కింపు చివరి దశలో ఈ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం తన పడిపోతున్నటువంటి విశ్వసనీయతను పునరుద్ధరించడానికి మళ్ళొక చివరి అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దీంట్లో కనీసం ఈ నియమాలను పాటించండి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది రేపు 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున జరిగేటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం మీరు స్పష్టమైనటువంటి వివరణాత్మకమైనటువంటి మార్గదర్శకాలను జారీ చేయాలి. రెండవది ఎన్నికల నియమావళి 1961 ఎన్నికల నియమావళి యొక్క ప్రవర్తన ప్రకారం ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలి. మూడవది
ఈ సీసీటీవీ నియంత్రణ యూనిట్ల సురక్షిత కదలిక నిర్ధారించాలా? ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ వీవీప్యాట్లు కంట్రోల్ యూనిట్లు వీటన్నిటి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాటన్నింటినీ కూడా సీసీటీవీ నియంత్రణలో జరగాల. యూనిట్ల యొక్క సురక్షిత కదలిక అంటే మూవ్మెంట్ ఆఫ్ దీస్ సీసీటీవీస్ అండ్ వీవీప్యాట్స్ అండ్ ఈవీఎంస్, వీటన్నిటిని కూడా ఈ కంట్రోల్ యూనిట్స్ కూడా మరి సరిగ్గా చేరుతున్నాయా లేదా అనే దాన్ని మొత్తం కూడా సీసీటీవీలో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కంట్రోల్ యూనిట్లలో మీరు తేదీని సమయాన్ని స్పష్టంగా ధృవీకరించే విధంగా, అంతేకాకుండా ఓటింగ్ యొక్క ప్రారంభం ముగింపు సమయాలను కూడా దాంట్లో స్పష్టంగా తెలిపి ఉండాలి. ఐదవది, మీరు స్లిప్పులు ట్యాగులు మరి ఏదైతే ఉన్నాయో ఈ కౌంటింగ్ ఏజెంట్ వివరాలన్నింటినీ కూడా పూర్తిగా అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఆరవది, అభ్యర్థుల వారీగా ఫలితాలను ముందు పోలింగ్ తేదీ మరియు అభ్యర్థుల యొక్క నంబరు వారి మొత్తం ఓట్లు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో వాటన్నింటినీ కూడా డిస్ప్లే చేయాలి, అవన్నీ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియను కూడా ఈ ఫలితాలనందరినీ రికార్డ్ చేయడానికి ఎటువంటి తొందరపాటు లేకుండా ఏజెంట్ల అందరికీ కూడా వాటన్నిటిని రికార్డ్ చేసుకునే దానికి వారికి అనుమతించాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చివరిగా ఈ ఎన్నికల ప్రక్రియ పైన పారదర్శకత మరియు విశ్వాసాన్ని ప్రజల్లో మీరు బలోపేతం చేసేటువంటి ఈ చివరి అవకాశం, మరి ఈ చివరి అవకాశాన్నైనా ఇప్పుడు భారత ఎన్నికల సంఘం సక్రమంగా ఉపయోగించుకుంటుందని, మరి అవసరమైనటువంటి తన యొక్క చట్టబద్ధమైన విధులను నిర్వహించడానికి తగిన రీతిగా ఇప్పుడైనా విద్యుక్తం అవుతుందని, మరి ఎందుకు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ యొక్క వాచ్ డాగ్ స్వతంత్ర అధికారం ఉన్నటువంటి ఎన్నికల సంఘం మరి తప్పనిసరిగా ఇటువంటి ఐ హోప్ దట్ విజ్డమ్ ప్రివేల్ ఆన్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇటువంటి జ్ఞానోదయం మరి ఎలక్షన్ కమిషన్కు మరి కలుగుతుందని, అంతేకాకుండా ప్రజల యొక్క నిజమైనటువంటి అభిష్టాన్ని ప్రతిబింబించేలా ప్రజాస్వామ్యం యొక్క ఎన్నికల ప్రక్రియను రక్షించడానికి వెన్నెముకగా ఉండవలసినటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పడిపోతున్నటువంటి తన యొక్క పరపతిని కాపాడుకునేదానికి తిరిగి తన స్వయం ప్రతిపత్తిని తన యొక్క నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇది చివరి అవకాశం కాబట్టి మీ ఈ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఓట్ కౌంటింగ్ ప్రక్రియలో మరి చక్కగా పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. ఆ విధమైనటువంటి ఆశతో మరి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రజల యొక్క తీర్పు ప్రతిబింబించేటువంటి ఈ ఎన్నికల్లో మరి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈవీఎంల ట్యాంపరింగ్ కానీ అదేవిధంగా వీవీప్యాట్ల స్లిప్ల లెక్కింపులో కానీ లేకపోతే ఈ యొక్క కంట్రోల్ యూనిట్లను మెయింటైన్ చేయడంలో వీటన్నిటిలో కూడా పారదర్శకత పాటించి ప్రతి వివరం ప్రజల యొక్క దృష్టిలో పెట్టే విధంగా ఎలక్షన్ కమిషన్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకొని తన యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటుందని చివరి నిమిషంలోనైనా నేను ప్రగాఢంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.